అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. పరిశుద్ధులైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణైన దేవా, నీ స్తోత్రం తండ్రి. ఈ యొక్క రాత్రి వేళ ఇప్పటి వరకు మీరు చూపించిన మార్గమును, ప్రభా మీరు చేసిన పనిని మేము కూడా ఆచరించి తండ్రి చేసి చూపించే భాగ్యాన్ని ఇచ్చావు. నా ప్రియ బిడ్డలందరినీ కూడా నీ శిష్యులుగా మలచే భాగ్యాన్ని ఇచ్చినందు నీ స్తోత్రాలు. ఇదిగోనైనా మరి నేను నిలబడుతున్నాను, ఉట్టి పాత్రను మట్టి పాత్రను ప్రభా నన్ను మహిమగల పాత్రగా మార్చి, నన్ను నీ సిలువసట్ట మరుగుపరుచుకుని నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, వినగలిగిన చెవును గ్రహించగల మనసును బిడ్డలందరూ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకందరికీ తెలిసినటువంటి వాక్యం మత్తయి సువార్తలో యేసు ప్రభువుల వారు సముద్ర తీరమున నడుస్తూ వల వేసి చేపలు పట్టుకున్నటువంటి జబదయ్య కుమారులైనటువంటి పేతురు, యోహాను, ఆంద్రేయలను చూసి మీరు నన్ను వెంబడించుడి మిమ్మలను మనుషులను పట్టువారిగా చేసేదను అని పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పిలుపుని అందుకున్నటువంటి పేతురు, ఏమండి ఆంద్రేయ, యోహానులు లేచి మరు మాట మాట్లాడకుండా యేసు ప్రభుని వెంబడించారు. హల్లెలూయా. ఈ 4 అధ్యాయాల్లో ఎక్కడ చూసి ఎక్కడన్నా కానీ వాళ్ళు మళ్ళీ క్రీస్తు ప్రభుని వెంబడించినాక తిరిగి ఇంటికి వెళ్ళారా అని ఎక్కడైనా రాయబడి ఉందంటారా? ఎక్కడైనా నాకైతే కనపడలా. ఎవరైనా కనబడిందేమో నాకు చెప్పండి. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళు పిలిచిన పిలుపుకు లోబడ్డారు, ప్రభుకి అంకితమయ్యారు, వారి శాశ్వ జీవితాన్ని దేవునికే సమర్పించేసుకున్నారు. దేవుని స్తోత్రం. మరెవరికి దేనికి చోటు ఇవ్వల. హల్లెలూయా. అయితే పిలవబడినప్పుడు లోకాశలో ఉన్నారు, పిలవబడినప్పుడు సంపాదన కోసం ఉన్నారు, పిలవబడినప్పుడు అలసిపోయి ఉన్నారు, పిలవబడినప్పుడు కుటుంబ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ కష్టపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు పిలిచాడో అన్నిటినీ విడిచి, వలలను విడిచి, పడవను విడిచి, తల్లిదండ్రులను విడిచి, సమస్తాన్ని విడిచి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుని బిడ్డలుగా జీవించాలి అంటే మనకు ఉండవలసింది ఏంటంటే వెనక్కి తిరిగి చూసే మనసు ఉండకూడదు, కోరికలతోనే జీవించే తలంపు ఉండకూడదు. దేవుని కొరకు మాత్రమే జీవించాలనే ప్రణాళిక కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము, బైబిల్ ఉన్న వారందరూ తీసుకోండి. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4, 5 వచనాలు 7వ వచనాన్ని చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను,
గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము, దేవుని మన ఎడల ఉన్నటువంటి ఒక తీర్మానం అది. ఈరోజు ఇక్కడ సేవ చేస్తున్నాము అంటే, ఈరోజు మనమందరము కూడా శిష్యులుగా మార్చబడ్డాము అంటే, ఈరోజు మనమందరము కూడా ఈ సన్నిధిలో ఒక నెంబర్లుగా ఉన్నామంటే, ఈరోజు మనమందరం కూడా దేవుని గణపరుస్తున్నాము అంటే, కారణము దేవుడు మన ఎడల ఉంచిన ప్రణాళిక. ఎప్పుడది? నీవు ఈ భూమి మీద పుట్టక మునిపే, తల్లి గర్భములో ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. ఎప్పుడండి? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కాదండి, నేను మధ్యలో మారానుగా, నేను ఈ మధ్యలో మారానండి, 18 సంవత్సరాలు వచ్చాక మారానండి, 20 సంవత్సరాలకు మారానండి, కష్టాలను బట్టి మారానండి, ఇష్టాన్ని బట్టి మారానండి, ఇప్పుడే మారానండి, అప్పటి నుంచి నాకు తెలియదుగా నువ్వు అనుకోవచ్చు. దేవుని స్తోత్రం. తల్లి గర్భములో నీ ఉన్నప్పుడు రూపము నీచిన తల్లి నీవే, ముకురంధ్రములో ప్రాణవాయువు నోది జీవము నీచిన తండ్రి నీవే, ముకురంధ్రములో ప్రాణవాయువు నోది జీవము నీచిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము 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 ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదు ప్రభు నాదంటు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రణాళిక చాలా విచిత్రంగా ఉంటుంది, ఏర్పాటు కూడా విచిత్రంగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకన్నాడు, తల్లి గర్భములో నీవు రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని. హల్లెలూయా. అంటే నిన్ను చూస్తున్నాడు ఎక్కడ? ముద్దగా ఉన్నప్పుడు, రూపరేఖలు రానప్పుడు, ఆకారమే లేనప్పుడు, ఏమండి, ఒక మొత్తమై ఉన్నప్పుడే చూశాడంట, నేను నిన్ను ఎరిగి తిని గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను, దేవునికి స్తోత్రం, ఏం చేశాడంటండి, ప్రతిష్ఠించుకున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? నీకు ఇష్టమైన వస్తువుల కోసం కాదు, నీకు ఇష్టమైన వ్యక్తి కోసం కాదు, నీకు ఇష్టమైన కోరికలు తీర్చుకోవడానికి కోసం కాదు, నీకు ఇష్టమైన పనులు చేయటానికి అసలు కానీ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక చిన్న, మొన్న చెప్పాను నేను, విజయవాడ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, నా జీవితంలో నేను మారక మునిపే మా నాన్న మారాడు. బత్తల రాయప్ప గారు ప్రొటెస్టెంట్ పాస్టర్లను తీసుకొచ్చి, ఎవరెవరినంటే చారణ చక్రవర్తి గారిని, యోహాను గారిని, ఇంకా ఆళ్ళని తీసుకొచ్చి ఆచారాల్లో ఆ దెబ్బల మీద అక్కడక్కడ ప్రార్థన పెడుతూ ఉండేవాడు. పాపం ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన ప్రార్థన పెట్టినప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు అంటే, మందమాలిపాలెం నుంచి ఒక 15 మంది సంఘం మాత్రం వస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. సరే, ఎలా చేస్తూ ఉండేవాడు, నాకు అంత ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఆర్సిఎం చర్చి ఉంది, చర్చిలో సభ్యత్వం ఉంది, ఈయన ఎందుకు ఇలా బయటకు వెళ్ళాడు, ఇలా బయటకు వెళ్ళి ఇలా చేస్తున్నాడేంటి అని అనుకునే మాటలను బట్టి నాకు ఇష్టం ఉండేది కాదు. ఆయన అసలు నేను పోవాలయ్యేవాడిని కాదు. ఆయన మీటింగ్లు పెట్టినా ఇష్టమైతే వెళ్ళేవాడిని లేక లేదు, కానీ ఆయన మీటింగ్ పెడుతూనే ఉండేవాడు, ఖర్చు పెడుతూనే ఉండేవాడు. ఒకనొక రోజు ఏమైందంటే, నా పెళ్ళి అవలప్పటికి, పెళ్ళి కాల, పెళ్ళి కాకముందే ఆయన ఏం చేశాడంటే, మందమాలిపాలెం నుంచి ఒక 10 మంది స్త్రీలను తీసుకొచ్చి ఇంట్లో ప్రార్థన పెట్టాడు.
ప్రార్థన పెట్టినప్పుడు వాళ్ళు కనీసం ఒక 5-6 పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్తున్నారు. నేనేం చేశానంటే వాళ్ళు ప్రార్థన చేత మనసు మీద పడుకుని తొప్పుడు తన్ని పెట్టి పడుకున్నాను నేను. దేవుని స్తోత్రం. ఏం చేశానండి? అబద్ధం కదా నిజం ఇది. వాళ్ళేమో ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారేమో ఆయనేమో వాళ్ళతో పాటు ఉన్నాడు, నేను ఇష్టం లేక మంచం వేసుకుని గదిలో తన్ని పెట్టి పడుకున్నా దుప్పట ఫుల్గా కప్పేసి చెమటలు పట్టినా కనుక దుప్పట్లు ఇట్లా. ఆ ప్రార్థన జరుగుతుండగా వాళ్ళ ఒక ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనం చెబుతుంది. ఏమనంటే, నా కుమారుడా నీ కుమారుడు నేను వాడుకుంటాను అంటుంది. దేవుని స్తోత్రం. ఏమని చెబుతుందండి? నా కుమారుడా నీ కుమారుడు నేను వాడుకుంటాను. నేను దుప్పట్లో ఉండనుకున్నాను, చూడు నన్ను వాడుకుంటారంట. ప్రైజ్ ద లార్డ్. ఏమనుకుంటాను? నన్ను వాడుకుంటాడంట, నన్ను వాడుకుంటారంట. ఇది చెప్తూ ఆయన వింటాం. హల్లెలూయా. సరే, వాళ్ళు ప్రవచనం చెప్తున్నారు, ఈయన ఊ కొడుతున్నాడు, ఏమంటే ప్రార్థన చేస్తున్నారు, ఇంకొకళ్ళు పరిశుద్ధాత్మ వచ్చింది, ఇంకొక అంటది, నా కుమారుడా నీ కుమారుడికి ముళ్ళు పెట్టయినా కానీ నేను వాడుకుంటాను అంటుంది. హల్లెలూయా. ఒకళ్ళు చెప్పారు, అయిపోయింది, మళ్ళీ ఇంకోటి చెప్పారు, ఏంటి ముళ్ళు పెడతారంట ఊరు నాయన, నాకు ఏదో దెబ్బ తగురుద్దు అనుకుంటా. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలను నేను పూర్తిగా వింటున్నాను కానీ ఆక్తి అలా చెప్తారులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ప్రార్థన జరిగింది. నేనైతే మంచం దిగలేదు, తర్వాత లేచి కూర్చున్నాను. తర్వాత లేచి కూర్చున్నాడు, వారు ప్రార్థన చేశారు, వాళ్ళకి ఏదో కలిగినటువంటి భోజనం ఏదో పెట్టారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనం ఎప్పుడు జరిగిందంటే 91 జరిగింది. దేవుని స్తోత్రం. నా పెళ్ళి ఎప్పుడయ్యిందంటే 93 అయ్యింది. హల్లెలూయా. దేవుడు నన్ను ఎప్పుడు పిలుచుకున్నాడంటే 99 పిలుచుకున్నాడు. హల్లెలూయా. నెరవేరిందండి. ఏమి నెరవేరింది? పరిశుద్ధాత్మ దేవుడు పలికిన ప్రవచనము నెరవేరింది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఏమన్నాడంటే, తల్లి గర్భములో నీవు ఉండగానే, పిండము ఉండగానే నేను చూశాను, నిన్ను పేరు పెట్టి, చదవండి, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు చాలండి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, పెద్దోడా చిన్నోడైనా చెప్పండి, ఇప్పుడు ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? బాలుడు. హల్లెలూయా. అంటే అరమరకలు లేనివాడు, లోకాశలు లేనివాడు, లోక తలంపులు లేనివాడు. హల్లెలూయా. అయినా కానీ అన్నాడయ్యా, నేను ఎక్కడయ్యా బాబు, నువ్వు ఏదో చెప్తున్నావు పిలుతున్నావు నన్ను వాడుకుంటా అన్నావు, కానీ నేను బాలుడిని, నాకేం తెలీదు, నేనేం మాట్లాడలేను, ఏం చెప్పలేను అని అంటే, ప్రభు అన్నాడు, నువ్వు బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకి నీవు వెళ్లాల్సిందే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పని చెయ్యాలంటే ఏం కావాలో తెలుసా? సామర్థ్యం కావాలి. ఏం కావాలండి? 2, పరిశుద్ధత కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఏం కావాలండి? 1, సామర్థ్యము కావాలి. 2, పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత లేనివాడు దేవుని పని చేయలేడు. హల్లెలూయా. అందుకనే దేవుడు పరిశుద్ధపరచి పంపిస్తాడు. ఏం చేస్తున్నాడండి? పరిశుద్ధపరచి పంపిస్తాడు, నూతన అభిషేకాన్ని ఇస్తాడు, నూతన ఆత్మనిస్తాడు, నూతనముగా బలపరుస్తాడు. హల్లెలూయా. పాపినైన వాడిని పరిశుద్ధపరచి ప్రవక్తగా మార్చి తన పని కొరకు వాడుకుంటాడనమాట. అందుకనే మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువారుగా చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళు వెంబడించారు, కానీ లోకాశలలో వాళ్ళు లేనే లేరు. ఒక విషయం చెప్పన, వారు చివరి వరకు క్రీస్తు కోసమే జీవించారు, క్రీస్తు కోసమే మరణించారు, క్రీస్తు కోసమే శ్రమలైనా అనుభవించారు, కానీ సుఖాన్ని మాత్రం కోరుకోవాలా? దేవి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎవనా కదా చెప్పండి, ఈ 11 శిష్యుల్లో ఎవడో సుఖాన్ని అనుభవించలా, ఏమండి లాభాన్ని అపేక్షించలా, కోరికల కోసం జీవించలా. దేనికోసం జీవించారు? పిలిచిన పిలుపుకు లోబడి దేవుని మాటకు బద్దులయ్యి దేవుని పని చేయటానికి వారు ఏం కలిగి ఉన్నారంటే, సిద్ధ మనసు కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా. సిద్ధ మనసు కలిగి ఉన్నారు. యోనా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోనా గ్రంథము 2:2 చదవండి. యోనా గ్రంథము 2:2 నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని. ఇప్పుడు శిష్యుడిగా పంపిస్తున్నాడా, ప్రవక్తగా పంపిస్తున్నాడా, సేవకుడిగా పంపిస్తున్నాడా చెప్పండి చెప్పండి. శిష్యుడా, ప్రవక్త, సేవకుడా? యోనా గురించి ఏం రాయబడి ఉంది చెప్పండి? ప్రవక్తేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనే రాబోతున్న శ్రమ నుంచి ప్రజలను తప్పించమని తన పని కొరకు పంపిస్తున్నాడు. కానీ ఒక మనిషికి అప్పగించిన పని కరెక్టుగా చేయకపోతే, ప్రభు చెప్పినట్టుగా చేయకపోతే, ప్రభు వెళ్ళమన్నట్లుగా వెళ్ళకపోతే, దాంట్లో కలుపుకున్నా తీసేసుకున్నా తప్పించుకోవాలనుకున్నా శ్రమేనంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వేవడవే, నేనేమన్నాయి. నేను అనుకున్నట్టుగా ఉండాలనుకుంటే దేవుని పని చేయలేం. నువ్వు అనుకున్నట్టుగానే ఉండాలనుకుంటే దేవుని పని చేయలేవు. హల్లెలూయా. దేవుని పని చేయాలంటే ఏం కావాలి? మొదట చెప్పాను, సామర్థ్యము కావాలి, పరిశుద్ధత కావాలి, మూడవది తెగింపు కావాలి. ఏం కావాలండి? ఏదేమైనా సరే, ఏదైనా అవునే, ఏమైనా అవునే, చివరాఖరికి ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోయినా పర్వాలా. దేవుని స్తోత్రం, పర్వాలేదు. కానీ దేవుని మాటను మాత్రం పక్కన పెట్టకూడదు. హల్లెలూయా. ఈయనన్నాడు, నేను బాలుడిని నన్ను పంపించొద్దంటే ఈయన అన్నాడు. లేదు లేదు, నువ్వు బాలుడు అంటాకి లేదు, నేను చెప్పినట్లుగా నువ్వు నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళావు. వెళ్ళాడా వెళ్ళలేదా? నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి వారికి. హల్లెలూయా. లోకంలో మంచివాళ్ళు ఉంటారు, చెడువాళ్ళు ఉంటారండి. కోపిష్టవాళ్ళు ఉంటారు, ప్రేమించేవాళ్ళు ఉంటారు, అవునా? ద్వేషించేవారు ఉంటారు, చేర్చుకునేవాళ్ళు ఉన్నారండి. అన్ని భాగాలు ఉన్నాయి, అన్ని తలంపులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, అందరూ మనల్ని ప్రేమిస్తుంటే మనం ఆగం. ద్వేషించేవాళ్ళు ఉండాలి. అందరూ మనల్ని బాగా చూసేవాళ్ళు ఉంటే మనం ఆగం. ఎవరో ఒకరు మనకి కొద్దిగా ఎగరిష్ట వాళ్ళు ఉండాలి. ఉంటేనే అక్కడ మనుషులు పట్టుదల వస్తుంది, తెగింపు వస్తుంది, ధైర్యం వస్తుంది, చెయ్యాలి, ఏమైనా సాధించాలనే ఒక ఉద్దేశము వస్తుంది. దేవుని స్తోత్రం, నిజమా కదా చెప్పండి? హల్లెలూయా. యోనా ఏం చేశాడు? ఆయన అటక చెబుతాడు, ఆయన అన్నమాట నెరవేర్చేవాడు కాదు. నేను వెళ్ళిన రక్షిస్తాడు, వెళ్ళకపోయినా రక్షిస్తాడు. ఆయన కోపం ఎంచేపు ఉంటుంది, నిజమేనండి. దేవుని స్తోత్రం. తండ్రి కోపం కొద్దిసేపే, తర్వాత మళ్ళీ ప్రేమ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, శిక్షించేవాడు ఆయనే, గద్దించేవాడు ఆయనే, ప్రేమించేవాడు ఆయనే, ఆదరించేవాడు ఆయనే, అద్దుకునేవాడు ఆయనే, అవసరమైతే ప్రాణం ఇచ్చేవాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని చూస్తూ చూస్తూ చంపేసేవాడు మాత్రము కాదు. కాబట్టి నాకున్నాడు, ఆయన అన్నట్టు అంటాడు కానీ చేయడు. నేను వెళ్ళినా రక్షిస్తాడు, వెళ్ళకపోయినా రక్షిస్తాడు. ఏమి శిక్షించడు, కోపం కూసేపు ఉంటుంది, తర్వాత చాలా వెళ్ళబద్దని చెప్పేసి తప్పించుకోవాలనుకున్నాడు. చిత్తశుద్ధి లేనివాడు. ఏమి లేనివాడండి? కుమారుడు చిత్తశుద్ధి. హల్లెలూయా. చిత్తశుద్ధి కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన దాన్ని చెయ్యలేనివాడు దేవుడు శిష్యుడుగా ఉండనేరడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కరువైనా ఖడ్గమైనా. కాబట్టి శ్రమలు పాలయ్యాడు. కాబట్టే ఏమంటే సముద్రం నడి మధ్యలో పారవేయబడ్డాడు. చేప గర్భంలో 3 రోజులు ఉండాల్సి వచ్చింది. ఇంత ఎందుకు జరిగిందంటే, ఇంత స్టోరీ జరగడానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పిన పని చేయకుండా తన ఆలోచన చెప్పున నడుచుకున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి. ఏం చేశాడు? చిత్తశుద్ధి లేదు. హల్లెలూయా.
మనం దేవునితో ఉంటేనే, దేవునిలో ఉంటేనే, ఉంటూనే దేవుడు చెప్పినట్టుగా చేయలేకపోతున్నామంటే దౌర్భాగ్యులమా మంచివాళ్ళమా చెప్పండి. ఏదైతే దేవుడు చెప్పాడో అది ఖచ్చితంగా చేయాల్సిందే. నీకున్నా లేకున్నా దేవుని స్తోత్రం. నువ్వు తిన్నా తినకపోయినా హల్లెలూయా. ఒక విషయం చెప్పన, దేవుని పని కొరకు పని ఉందంటే ఆ రోజు నాకు ఆకలి అవ్వదు, ఆకలి అవ్వదు. దేవుని స్తోత్రం. అన్నం మీద ఉండదు హల్లెలూయా. తినాలనే ఆలోచన కోరిక అసలు ఉండదు. ఆ పని ఎలా చేయాలి, ఎంత చక్కగా చేయాలి, ఎంత పరిశుద్ధంగా చేయాలి, ఎంత నేర్పుగా చేయాలి, ఎంత క్రమంగా చేయాలి, ఎలా చేస్తే దేవునికి మహిమగా ఉంటామనేది మాత్రమే ఆలోచన వెదులుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ఆయనకి మహిమ. మనం ఏదో తాళటూళ్ళగా చేసేసి అయిపోయింది, ఒక ఏదో చేసేసాను అనుకుంటే దానివల్ల వచ్చేది ఏమీ లేదు, ఒరిగేదేమీ లేదు. హల్లెలూయా. మార్పు తేవాలి అంటే మనము కూడా ఆ మార్పు తగిన మార్గములు నడవాలి. అదే ప్రభు చెప్తున్నాడు. నీవు నేను మన అందరము కూడా పరిశుద్ధత కలిగి జీవించడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడు మన జీవితంలో క్రీస్తు మనలను ఏర్పరచుకున్న దానికి తగిన వారమవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఏమై ఉంటాము గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఎవరికి తగిన వారంగా ఉంటాం చెప్పండి, ఎవరికి? దేవునికి తగిన వారం. మంచిగా పరిశుద్ధంగా జీవించడానికి అర్హత కలిగిన వారమై ఉంటాం. ఆ అర్హతను పొందడానికి మనము దేవుని యందు విశ్వాసము కలిగి ప్రభు చెప్పిన ప్రకారముగా నడవాలి. నడవాలి వద్ద చెప్పండి. యేసయ్య ఏమన్నాడు? నేను మీ పాదములు కడగని ఎడల. అవునండి, నేనే మీ పాదములు కలగని ఎడల మీకును నాకును మధ్య పాలు అంటే సంబంధము ఉండదు. హల్లెలూయా. ఇలా చేస్తేనే మన మధ్య ఉన్న సంబంధం ప్రతిష్ఠమవుతుంది, బలముగా ఉంటుంది, పరిశుద్ధత అనేది ఏర్పడుతుంది. హల్లెలూయా. చూడండి, యిర్మీయా గ్రంథం 35:15 చదవండి. యిర్మీయా గ్రంథము, మరియు పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ నీ యొద్దకు పంపుచు ప్రతివాడును అద్దుకో. దేవునికి స్తోత్రం. ఏమండి ఏం చెప్తున్నాడు? పెందలకాడ లేచి ప్రవక్తలందరినీ వద్దకి పంపుచున్నారు, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి. హల్లెలూయా. సేవ చేయటం అంటే ఈరోజు ప్యాషన్ అయిపోయిందండి. చాలా ప్యాషన్ సేవలు చేస్తున్నారు, తిమ్మిని బొమ్మని చేస్తున్నారు, బొమ్మని తిమ్మిని చేస్తున్నారు, ఏమండి అట్రాక్షన్ చేస్తున్నారు, ఏమండి ఏమండి అన్ని గ్రాఫిక్సే వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. టీవీ చూసినా యూట్యూబ్ చూసినా గ్రాఫిక్స్ ఎక్కువ అయిపోయినాయి. సేవ చేసేవాళ్ళు ఏముండకూడదంటే దుర్మార్గపు ఆలోచన ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు నిజమైన శిష్యుడు అయితే, నిజమైన దేవుని పిలుపును పొందినవాడు అయితే, నిజంగా దేవుని కొరకే జీవించేవాడు అయితే, నువ్వు దేవుని పని కొరకే ఏర్పరచబడిన వాడు అయితే నీలో దుర్మార్గం ఉండకూడదు, దుర్మార్గం ఆలోచన ఉండకూడదు, దుర్మార్గం పనులు చేయకూడదు. హల్లెలూయా. అదే చెప్పాడు, మళ్ళీ చదవరు తల్లి, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి. హల్లెలూయా. ఏం చేయమన్నాడంటే నీ క్రియలను ఆగమ్మ చాలే, నేను దాని వరకు చూపిద్దామని చూపించా. పిలుపు పొందినవాడు పిలవబడినవాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. పిలుపు పొందినవాడు పిలవబడినవాడు ఎలా ఉండాలంటే, ఫస్ట్లో చెప్పాను పరిశుద్ధముగా ఉండాలి, రెండు సామర్థ్యము కలిగి ఉండాలి, మూడు తెగింపు కలిగి ఉండాలి, నాలుగు ఏం కలిగి ఉండాలి, దుర్మార్గతను విడిచి ఉండాలి. గుర్తుపెట్టుకో, మళ్ళీ నేను మర్చిపోతాను, అడుగుతాను, రాసుకోండి రాసుకోండి రాసుకొని మళ్ళీ చెప్పాలి మీరు రిప్లై నాకు. ఫస్ట్ ఏమిటండి? ఫస్ట్ అండి సామర్థ్యము కలిగి ఉండాలి, రెండు పరిశుద్ధత కలిగి, ఏం కలిగండి, పరిశుద్ధత కలిగి, మూడు తెగింపు
హల్లెలూయా. విడిచిపెట్టాలి, తెగింపు కలిగి ఉండాలి. నాలుగు, దుర్మార్గత అంటే కఠినమైన ఆలోచనలు ఉండకూడదు, స్వార్థపూరితమైన కోరికలు ఉండకూడదు. హల్లెలూయా. దుర్మార్గతను విడిచి తర్వాత ఏమన్నాడు? నీ క్రియలన్నిటినీ ఏమండి, నడవడికలో మార్పు, చూపులో మార్పు, తిండిలో మార్పు, మాటలో మార్పు, అన్నిటిలో మార్పు రావాలి. దేవ స్తోత్రం, హల్లెలూయా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.